హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రజెంటు ఎగ్జాక్ట్గా మనం ఏ లొకేషన్ దగ్గర ఉన్నామంటే నియర్ బై మహేశ్వరం మనకి మహేశ్వరం విలేజ్ ఏదైతే ఉందో మనకి శ్రీశైలం హైవే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దాటి దిగిన తర్వాత ఓఆర్ఆర్లో ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దిగిన తర్వాత మనకి ఓఆర్ఆర్ నుంచి ఎగ్జాక్ట్గా మహేశ్వరం వెళ్ళే అంటే శ్రీశైలం హైవే నుంచి మహేశ్వరం వెళ్ళే విలేజ్కి నియర్ బై మనం ఉన్నాం ప్రజెంట్ సో ఈ మహేశ్వరం విలేజ్కి ఈ వెంచర్ ఏదైతే ఉందో టోటల్ ఈ వెంచర్ వచ్చేసి ఈ వెంచర్లో మూడు త్రీ టైప్స్ ఆఫ్ ప్లాట్స్ వస్తున్నాయి అంటే మనకి ఇందుట్లో ఒక టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో మనకి అపార్ట్మెంట్స్ ఆ లొకేషన్లో వస్తున్నాయి మనకి ఎగ్జాక్ట్గా అది రోడ్ లొకేషన్ అండి అది హండ్రెడ్ ఫీట్ రోడ్డు మహేశ్వరం టు అటు మహేశ్వరం అటు వెళ్తే మన రైట్ సైడ్కి వెళ్తే మహేశ్వరం వెళ్తాం ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే శ్రీశైలం హైవేకి వెళ్తాం సో ఈ లొకేషన్కి ఈ రోడ్డుకు ఆనుకొని మనకి టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో ఈ లొకేషన్ వరకు అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ప్లస్ మనకి ఈ టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో టూ బీహెచ్కే వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ప్లస్ థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే కింద వస్తుంది అంటే నేను ఇప్పుడు చెప్పే డీటెయిల్స్ కమింగ్ ప్రాజెక్ట్స్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ట్ కాదు అది మనకి కమింగ్ సూన్ ప్రాజెక్ట్ అది సో దాంతోపాటు ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ టోటల్ టోటల్ కూడా సిక్స్టీ ఏకర్స్ వెంచర్ అండి ఇదంతా ఈ వెంచర్లో ఆల్రెడీ ఫార్టీ ఏకర్స్ ఫేజ్ వన్ కింద మనం లాస్ట్లో అంటే ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ ఫేజ్ వన్ కంప్లీట్ అయింది ఇప్పుడు మనం ప్రజెంట్ ఫేజ్ టూలో ఉన్నామండి ఈ ఫేజ్ టూలో కూడా మనకి వీళ్ళు వచ్చేసి పార్క్ మనకి పార్క్స్ కూడా త్రీ పార్క్స్ ఇచ్చారు ఇందులో మనకి త్రీ పార్క్స్ దాంతోపాటు మనకి వాటర్ హెడ్ ట్యాంకు యుటిలిటీ ఏరియా ప్లస్ దాంతోపాటు బ్లాక్ టాప్ రోడ్స్ మనకి టా మనకి ప్రజెంట్ మొత్తం కూడా మెట్ రోడ్స్ ఉన్నాయి మనకి వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఇవి కూడా కంప్లీట్గా బ్లాక్ టాప్ రోడ్స్గా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సో దాంతోపాటు మనకి లొకేషన్ వైజ్గా మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ వైజ్గా మనం చూసుకుంటే ఇది కంప్లీట్గా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అండి ఇది కంప్లీట్గా హెచ్ఎండిఏ ప్రాజెక్టు కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంది దాంతోపాటు మనకి దీనికి వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంది ప్లస్ దాంతోపాటు మనకి కాంపౌండ్ వాల్ ఉంది దాంతోపాటు ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మనకి మెయింటెనెన్స్ కూడా మన వెంచర్ ఈ వెంచర్ ఏదో దీని మెయింటెనెన్స్ కూడా ఫైవ్ ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ ఉంటుందండి అంటే మనం ఇక్కడ ప్లాట్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ మనం ఒక వన్ ఇయర్ వన్ వన్ ఇయర్కి ఒకసారి కానీ టూ ఇయర్స్ వచ్చి చూసుకున్నా కూడా మనకి కొనుక్కున్నప్పుడు ఎలా అయితే ఉందో డెవలప్మెంట్స్ ఉన్నాయో అలానే అంటే ఇంకా అంతకు మించి డెవలప్మెంట్స్ ఉంటాయి తప్ప దానికన్నా తగ్గడం అనేది ఉండదు ఈ వెంచర్కి సో ఈ వెంచర్ మనకి నియర్ బై మహేశ్వరం విలేజ్కి దగ్గరలో ఉంది కాబట్టి మనకి కనపడుతుంది అవతల సైడ్ మనకి లాంగ్లో అది మొత్తం మహేశ్వరం విలేజ్ అండి మహేశ్వరం విలేజ్కి కానుకుని ఉంది సో ఈ వెంచర్లో మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి అవైలబుల్ కమింగ్ సోన్లో మనకి అంటే నియర్ మనకి ఇన్కమింగ్ కమింగ్ మనకి అపార్ట్మెంట్స్ వస్తున్నాయి టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో దాంతోపాటు మనకి ఈ వెంచర్కి ఈ ఫేజ్ టూ వెంచర్కి ఫేజ్ వన్ వెంచర్కి మధ్యలో ఒక త్రీ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఉందండి మనది ఈ త్రీ ఫోర్ ఎకర్స్ ల్యాండ్లో కూడా మనకి కమింగ్ ప్రాజెక్ట్స్ కింద మనకి విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ప్రజెంట్ అయితే అది దాంతోపాటు మనకి ఈ వెంచర్కి సంబంధించి మనకి హైలై కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి ఇందుట్లో కూడా మనకి మినిమం మనకి మినిమం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి సో ఇందుట్లో ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ వెస్ట్ అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ప్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇంకొక ట్వంటీ పర్సెంట్ అవైలబుల్ ఉన్నాయి అవి కూడా ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఎక్కువ ఉన్నాయి సో మనకి దీంతో పాటు మనకి దీనికి దీనికి లొకేషన్ వైజ్గా మనకి చుట్టూ హైలైట్స్ లొకేషన్ వైజ్గా హైలైట్స్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడ నుంచి దగ్గర దగ్గరగా మనకి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నామండి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అనేది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది దాంతోపాటు మనకి ఇక్కడ నుంచి ఆదిపట్ల కానీ టీసీఎస్ కానీ హార్డ్వేర్ పార్క్ కానీ ప్లస్ దాంతోపాటు మనకి ఇక్కడ హాట్ జోన్ ఏదైతే ఉందో అంటే మనకి ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఫార్మాసిటీ కూడా వెరీ నియర్ బై ఉంది ప్లస్ దాంతోపాటు ఇక్కడ పబ్లిక్స్ మనకి స్కూల్స్ కూడా భాష్యం పబ్లిక్ స్కూల్ కానీ ఇంటర్నేషన్ భాష్యం ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ శ్రీ సాయి అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి ప్లస్ దాంతోపాటు మనకి ఇంకా మనకి ఇంకా అంటే లో లొకేషన్ వైజ్గా చూసుకుంటే దగ్గరున్న ప్రాజెక్ట్స్ కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అవి బనియన్ ట్రీ ఎంట్రీ కానీ మ్యాక్ ప్రాజెక్ట్స్ కానీ మనకు వచ్చేసి రామ్కే వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మన వెంచర్కి సరౌండింగ్స్లో ఉన్నాయి సో ఆల్మోస్ట్ మన వెంచర్ ఈ ఇది రోడ్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ ఎలక్ట్రానిక్ సిటీకి కూడా కనెక్టివిటీ ఉంది కాబట్టి మనకి విలేజ్ విలేజ్కి బాగా నియర్ బై ఉన్నాం కాబట్టి సో ఇక్కడ మనకి ఏ కస్టమర్ అయినా మనకి ఏదన్నా ఎవరన్నా కస్టమర్ మనకి ఇక్కడ పర్చేజ్ చేసినా కూడా అతనికి హండ్రెడ్ పర్సెంట్ అప్రిసియేషన్ అనేది ఉంటుంది ప్రతి కస్టమర్కి ఎవరికైనా కూడా ఎందుకంటే ఇక్కడ మన ఈ లొకేషన్ చూసుకుంటే లొకేషన్ అన్ని అన్ని విధాల అంటే మనకి రోడ్డు కనెక్టివిటీ పరంగా కానీ చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ పరంగా కానీ ప్లస్ మనకి వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ పరంగా కానీ ఇక్కడ ప్లస్ దాంతోపాటు మనకి కమింగ్ ప్రాజెక్ట్స్ ఈ వెంచర్ల కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయంటే అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ వీళ్ళు ఈ ఈ ఓపెన్ ప్లాట్స్తో పాటు ఇవి కూడా పక్క పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొనే ప్రతి ప్లాట్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో అప్రిసియేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్లస్ దాంతోపాటు మనకి ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ అంటే కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే చెప్పినా అపార్ట్మెంట్స్లో కూడా క్లబ్ హౌస్ కూడా చాలా పెద్దగా ఇస్తున్నారండి ఈ టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్లోనే క్లబ్ హౌస్ అనేది చాలా బాగా ఇస్తున్నారు దాంతోపాటు మనకి ఈ ఈ ప్రాజెక్ట్స్తో పాటు మనకి ఇంకా దీనికి సంబంధించి ఇంకో రెండు మూడు ప్రాజెక్ట్స్ కూడా ఈ లొకేషన్లో ఉన్నాయి మహేశ్వరం లొకేషన్లో ఉన్నాయి ప్లస్ ఇంకా మీకు దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలి అనుకున్నా ఒకసారి మీరు కింద మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏంది దానికి ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరు తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి దాంతోపాటు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్